نغمل. ఈనాటి మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేట మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులు మన అదేవిధంగా డిసిప్లిన్కి మారు పేరు మా ప్రధానోపాధ్యాయులు బి రాజయ్య గారిని వేదికను అలంకరించవలసింది. గణితం ఓన్లీ పోలీస్కి చెందుతుందని మన అందరికీ తెలుసు. మరి వారి అమూల్యమైన సమయాన్ని మన పాఠశాలకి ఇచ్చి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన జగిత్యాల ఏఎస్పి దక్షిణమూర్తి గారిని మా విద్యార్థులకి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ మరి ఒక చిన్న విన్నపం సార్. మనకి స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అన్ని పాఠశాలలో జరుగుతుంది, మరి దాని ప్రాసెస్ మేము కూడా తెలుసుకొని మా విద్యార్థులకు కూడా స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ఇవ్వవలసిందిగా కోర్చు మీ అమూల్యమైన సందేశాన్ని మా విద్యార్థులకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు వాటర్ ప్లాంట్ మ్యారేజ్ అని పిలిచినటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణపేట ప్రిన్సిపల్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి మన గారికి, ముఖ్యంగా నా ముందున్నటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఇంకొద్ది గట్టిగా చెప్పండి. సూపర్. దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ యూత్. యూత్ అంటే అట్లుండాలి, ఏం ఎనర్జీ లేనట్టు ఉండదు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినారు, ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివినారు. మీ దాంట్లో ఒక బాగా చదవాలి, ఒక నిర్దేశం పెట్టుకొని చదవాలి, ఏం పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకొని చదవాలి. చదివినట్టయితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు, స్కూల్కి పోవాలనే లక్ష్యంతో వస్తారు, వస్తారు స్కూల్కి వస్తారు కదా, మళ్ళీ రిటర్న్ అవుతారు. అది వచ్చేటప్పుడు ఏం యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త, మన జాగ్రత్తలు మనం రావాలి. మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కూడా మన జాగ్రత్తలు మనం. అట్లనే మీరు ఒక లక్ష్యంతో, నేను కూడా ఒక ఆఫీసర్ కావాలి, నేను ఒక పైలట్ కావాలి, లేకుంటే నేను ఒక కలెక్టర్ కావాలి, ఎస్పీ కావాలి అని ఉద్దేశంతో చదివినట్టయితే మీ దాని దగ్గర డెఫినెట్గా ఒక కలెక్టర్ వెళ్తారు, ఒక ఎస్పీ వెళ్తారు, ఒక ఎంఆర్ఓ వెళ్తారు, ఒక ఆర్డీఓ వెళ్తారు, అవునా కదా. సో మీరు కాబట్టి అందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదవాలి. అమ్మాయిలు మేము చదవలేమని అంటే కరెక్ట్ కాదే, కరెక్టా? ఇప్పుడు మన జిల్లా ఎస్పీ గారు ఎవరు? సింధు మేడం కదా. మరి మీ దాంట్లోకి వెళ్ళి ఒక సింధు మేడం వెళ్ళారు, వెళ్తారా? వెరీ గుడ్. తర్వాత
ఆ పక్క జిల్లా మంచిర్యాల కలెక్టర్ ఎవరు? లేడీ కలెక్టర్. జగిత్యాల మన నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి మేడం. ఆదిలాబాద్ కలెక్టర్ అన్నారు మేడం సార్. సో మనం ఎటువైనా కానీ మేడమ్స్ ఉంటుంది, మీరు అందరు మంచి అయితే మీకు డెఫినెట్గా మీరు అందరు కలెక్టర్లు అయితే ఎస్పీలేదు. కాబట్టి ఒక ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని మీరు చదువుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ దిస్ ద స్టేజ్, మీరు ఈ స్టేజ్లో మీరు కష్టపడాల్సి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఎంత స్కోర్ మార్కులు ఎన్ని స్కోర్ చేసుకుంటున్నారో ఫ్యూచర్లో కూడా అదే రేటింగ్లో ఉంటారు మీరు, అవునా కదా? 35 మార్క్స్తో పాస్ అయ్యేటో 35లే ఉంటాడు. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేటోళ్ళు ఫస్ట్ క్లాస్ ఉంటారు, సెకండ్ క్లాస్ పాస్ అయ్యేటోళ్ళు సెకండ్ క్లాస్లో, అంతే కదా? కాబట్టి అందరూ కూడా ఫస్ట్ క్లాస్ ట్రై చేయాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో తీసిపోదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన టీచర్స్ మంచి హై స్టాండర్డ్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు, మనకున్న సౌకర్యాలు ఉన్న దాంట్లో బెస్ట్ సౌకర్యం ఉంది. నువ్వు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇంత విశాలంగా ఉంటుంది స్కూల్, అక్కడ ఇట్లా చెట్టు కింద కూర్చుంటాడు, మన కరెంట్ లేకుండా మనం చెట్టు కింద కూర్చోవచ్చు, ఉన్నాయి కదా? ఫుల్ డే లైట్లో చదువుకోవచ్చు. వాళ్ళంతా ఇరికిరుకు సందులు దోమలు చెండాలంగా ఉంటుంది అక్కడ. కనీసం ఒక 100 మీటర్లు ఉరుకుదామంటే కూడా స్పేస్ ఉండదు. మీ దాంట్లోకి వెళ్ళి మంచి స్పోర్ట్స్ మెన్ కావచ్చు, మంచి చదువుకోవచ్చు, ఇట్లా మంచి ప్రకృతిలో చదువుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా చదవాలి, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. అందరూ మంచి చదువుతామని ప్రామిస్ చేస్తారా? థ్యాంక్ యూ. తర్వాత మన ఏఎస్ఐ గారి గురించి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి, ఎందుకంటే డబ్బులు ఉండటమే గొప్ప కాదు, అందరికీ ఉంటాయి డబ్బులు. డబ్బు లేని ఇవ్వలేదు ప్రపంచంలో చాలా మందికి ఉన్నది, కానీ దానం చేసే గుణం కూడా ఉండాలి, అవునా కదా? దానం చేసే గుణం ఉన్నోళ్ళే అందరికన్నా గొప్ప. మన దగ్గర 2 బిస్కెట్లు ఉన్నాయి అనుకో, అక్కడికి ఒక బిస్కెట్ ఇచ్చి మనం ఒకటి తింటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవునా కదా? మీరు తింటారు కదా టిఫిన్, షేర్ చేసుకుంటారు కదా. అట్లా షేర్ చేసుకున్నట్టయితే మనకేంటంటే ఎక్కువ సంతోషంగా ఉంటుంది, ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ ఏఎస్ఐ గారికి మళ్ళీ తర్వాత మా డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ మీకు ఇచ్చినందుకు నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నా. పోలీస్ శాఖ తరపు నుంచి వెళ్ళి అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. గోడ కూలిందని చెప్తా ఉన్నారు, దాన్ని మన టౌన్ సీఐ గారు రేపటికల్లా గట్టిచ్చేస్తాడు. ఓకే, సీఐ గారికి పేద చెప్పాలి, కొట్టాడు మళ్ళీ కొట్టాడు సీఐ గారు. మంచి సీఐ గారు, మంచి మనసు ఉన్న సీఐ గారు, ఇట్లా అడిగితే అట్లా శాంక్షన్ చేసి. సో మీరందరూ ఎందుకు, మీరందరూ బాగా చదువుకుంటారు మన గవర్నమెంట్ స్కూల్ అనే ఉద్దేశంగా, ప్రైవేట్ స్కూళ్ళకి అది ఇచ్చేయలేదు, అవునా? సో అందరూ కూడా మంచి చదువుకోండి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి, మీకు మీరు మంచి పేరు తీసుకొచ్చుకోండి. సో మీరు ఎక్కడంటే రేపు ఆ కుర్చీలోకి వెళ్ళి ఈ కుర్చీలలో కూర్చునే స్టేజ్కి రావాలి, అదొక్కటే నా రిక్వెస్ట్. అందరు ఫాలో అవుతారని నేను అనుకుంటా ఉన్నా. తర్వాత ఈ సందర్భంగా నాకు వెల్కటూర్లో ఇన్స్పెక్షన్ ఉంది మీతో. థ్యాంక్ యూ సార్.